దీనిపై హఫీజ్ ఖాన్ ఆదివారం స్పందించారు. రెండేళ్ల కిందట వీడియోను ఇప్పుడు తెరపైకి తెచ్చి ప్రతిపక్షాలు తనపై బుర్ర జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. తన వద్దకి ఎంతోమంది తమ సమస్యల పరిష్కారం కోసం వస్తుంటారని వారితో మాట్లాడడం తప్పేలా అవుతుందన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంభాషణపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను కోరనున్నట్టు తెలిపారు. ఏదైనా ఉంటే తనతో ఫోన్లో మాట్లాడిన మహిళను ఆడియోను వైరల్ చేసిన లొకేషన్ను వెళ్ళి అడగండి జవాబు ఇవ్వడం గమనార్హం. ఏమ్మా ఎక్కడున్నావు, కర్నూలులోనే ఉన్నావా, ఆ విషయం ఏం చేసావు, ఎంతవరకు చేయగలుగుతున్నావు అన్న, మూడు వరకు చేస్తానన్నా, ఏమ్మా అంత తక్కువ, నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతానన్నా, నువ్వు చెప్తే అయిపోతుందమ్మా, ఎందుకు అలా చేస్తున్నావు, నా మీద నమ్మకం లేదా, నమ్మకం ఉందన్న, మిమ్మల్ని నమ్మబోతే ఎవరు నమ్ముతానన్న, అదే అమ్మ వ్యాపారంలో నువ్వు పార్ట్నర్గా ఉంటావు, మాతో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, మనం వస్తామని ప్రత్యేకంగా చెప్పాక పోకపోతే ఆయన సీరియస్ అవుతారు, నీ వెంటనే బయలుదేరు, సరే అన్న, అమ్మాయి ఎవరినో పట్టుకుని అసలు విషయం ఏంటో చెప్తే బాగుంటుంది. ఇకపోతే తన స్వార్థం కోసం జగన్ రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారు ఎంఏ షరీఫ్.